రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా శుభాభివందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన మాటలు మన త్రోవలకు వెలుగు అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా మన త్రోవల్లో, లేదంటే మనం ఒక త్రోవలో వెళ్ళాలంటే వెలుగు ఏ విధంగా అవసరమో అదేవిధంగా క్రైస్తవత్వంలో మనం జీవించడానికి, లేదంటే క్రైస్తవ జీవితం నడవడానికి మనకు దేవుని వాక్యం కూడా అంతే అవసరమై ఉన్నది. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పశ్రీ సంతోష్ అబ్రహాం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అంతకన్నా ముందుగా వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థిస్తారు. వాక్య పఠనం తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగనుడా, మహోన్నతుడా, మీకు వందన స్తోత్రాలయ్యా. ఎదుగుతండి రాజా, ఇంతవరకు రాజా ఎదుగుతండి, గత ఎపిసోడ్స్లో అంతా కూడా నాయన మీరు మాట్లాడిన రీతిని బట్టి మీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఎదుగుతండి నాయన, ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ప్రోగ్రామ్ను బట్టి మీకు వందన స్తోత్రాలు. అనేకమైన కుటుంబాలను బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనేకమైన బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎదుగుతండి, మీ దాసుడు నిలబడబోచుండగా రాజా ఎదుగుతండి, మీ దాసుడు నాయన ఎదుగుతండి, మీ ఆత్మతో నింపండి. దేవా ఎదుగుతండి, మీ పరలోక వర్తమానం నాయన ఎదుగుతండి నాయన, అయ్యి మీరు నాయన ఎదుగుతండి ఆ బిడ్డకు అందించండి. దేవా మీకు వందన స్తోత్రాలు, మీరు మాట్లాడండి ప్రభు, మీకు వందన స్తోత్రాలు. మీరు మాట్లాడితే నాయన జీవితాలు సరిచేయబడతాయి నాయన, మీకు వందన స్తోత్రాలు. మీరు మాట్లాడితే రాజా ఎదుగుతండి, వారి నడవడికి మార్పు చెందబడుతుంది నాయన, మీకు వందన స్తోత్రాలు. మీరు మాట్లాడితే నాయన ఎదుగుతండి, వారి తలంపు నాయన ఎదుగుతండి మార్చబడుతుంది. దేవా మీకు వందన స్తోత్రాలు. అయ్యా ఎదుగుతండి నాయన, వట్టి వారిగా నాయన రిక్తులుగా నాయన మీ వైపు చూస్తుండగా మీరు నింపండి. దేవా మీకు వందన స్తోత్రాలు. మీ ఆత్మానుభవం రాజా సంతోషం సమాధానంతో నింపమని అడుగుతున్నాను. దేవా మీకు వందన స్తోత్రాలు. మీ దాసు నాయన ఎదుగుతండి అనేక పర్యాయములుగా వాడుకున్నారు, మీకు వందన స్తోత్రాలు. ఇప్పుడు కూడా బలపరిచి రాజా మీ వాక్యం వెల్లడవుచుండగా రాజా అనేకమైన అద్భుత కార్యములు మీరు జరిగించమని నాయన ఎదుగుతండి నాయన, జరిగించిన వారు మీ సాక్షార్థముగా నిలవబెట్టమని మీకే నాయన ఈ సమయాన్ని కేటాయిస్తూ మీకు ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని నజరేడని వేస్తే ఇప్పుడు నామను మాత్రమే అడిగి బ్రతిమలాడి ఎడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఈ దినమున ఒక ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7:24-25 మనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. టీవీలో వేరు వేరు కార్యక్రమాలు వస్తున్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ మీ స్పందనలు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా మీ స్నేహితుల్ని, బంధుమిత్రాదులను ప్రోత్సహించి కార్యక్రమం చూడడానికి ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. కారణం ఏంటంటే ఎంతో ప్రార్థనతోనూ ఎంతో ఆలోచించి ప్రభు సన్నిధిలో గడిపి మేము ఇలాగా తీర్మానం తీసుకుంటున్నాం. ఏదో ధనం ఉందనో, లేకపోతే ఎవరో స్పాన్సర్ చేస్తున్నారనో, ఏదో మమ్మల్ని మేము చూపించుకోవాలని కాదు, కానీ ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ప్రభునామాన్ని మహిమపరచాలి అనేది ఇందులో మాకున్నటువంటి దేవుడు మా మనసులో ఇచ్చినటువంటి ఉద్దేశం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొక పర్యాయము, యేసు ప్రభువుల వారు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 17 అధ్యాయంలో ఆయన రూపాంతరపు కొండ మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఆయన ఒలీవల కొండ మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్తలో 3 కొండల మీద ప్రభు దర్శనమిచ్చినట్టు, లేకపోతే ప్రభు వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకా వేరు వేరు కొండల మీదకి వెళ్ళినట్టుగా ఉన్నాయి, వాటన్నిటిని మనం ధ్యానించుకునే సమయం లేదు. కానీ క్లుప్తంగా, లేకపోతే అతి ప్రాముఖ్యంగా ఈ 3 కొండల మీద జరిగినటువంటి సన్నివేశాలు మనకు అక్కడ రాయబడ్డాయి. ఈ కొండ మీద జరిగినటువంటి ఈ ప్రసంగం, ఆయన చేసినటువంటి ప్రసంగం లూకా సువార్తలో కనిపిస్తుంది, కానీ ఈ ప్రసంగం అంత సుదీర్ఘంగా కనిపించదు. దానికి దీనికి తేడా ఏంటంటే అది కూడా కొండ మీద ప్రసంగం యొక్క లూకా సువార్త వర్షన్ అని బైబిల్ పండితులు అంటున్నప్పటికీ అది కొండ మీద ప్రసంగం కాదు, అది మైదాన ప్రసంగం. మైదానంలో
చేసినటువంటి ప్రసంగం అని కొన్ని వాక్యాల ఆధారంగా వారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ వాటి వివాదాల్లోకి మనం వెళ్ళలేదు, కానీ వీలైనంత వరకు వివాదాలు లేకుండా అందరికీ వర్తింపజేసుకునే విధంగా, అన్వయింపజేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి సులువైన విషయాల్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. అంతవరకే కానీ ఏదో వివాదాస్పదమైన సిద్ధాంతమైన పరమైన విషయాలు చెప్పి మమ్మల్ని మీద మేమేదో కనపరుచుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7:24-25 మనం చదువుకున్నాం. ఆ 2 మనకు సమయం చదివి మన సమయం వేస్ట్ చేసుకోం, కానీ మనం ఇందులో నుంచి మన టైటిల్ పడిపోనటువంటి ఒక ఇల్లు, హౌస్ దట్ విచ్ వాస్ నాట్ ఫాలెన్. ఒక గృహం యొక్క ఉద్దేశం అది పడిపోవాలని కాదు, అది నిలబడి ఉండాలి. ఈ ఇల్లు అంటున్నప్పుడు ఒక భౌతికమైన ఇంటిని గురించి కాదు యేసు ప్రభువుల వారు మాట్లాడుతుందని అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గమనిస్తే ధైర్యము ఉత్సాహం వల్ల నిరీక్షణను మనము తుదమట్టుకు కొనసాగించిన ఎడల మనమే ఆ ఇల్లు, లేకపోతే ఆయన ఇల్లు అయి ఉన్నామని లేఖనంలో రాయబడింది. అనగా మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగం 107 ఉన్నటువంటి ఆ కొండ మీద ప్రసంగం చేసి ఆ ప్రసంగం యొక్క ముగింపులో కన్క్లూషన్లో ఒక కథ చెప్పి ఆ కథ ముగింపులో లేదా కథ చివరనో నీతి చెప్తున్నట్లుగా యేసు ప్రభు దాని కన్క్లూషన్, దాని అప్లికేషన్ పార్ట్లోకి వచ్చేస్తున్నాడు. ఈయన ఆ మాటలు విని వాటి ప్రకారం నడుచుకుని ప్రతి వాడు ఎలాంటి వాడంటే ఒక నిర్మాణకుని పోలి ఉన్నాడు. ఈజ్ లైక్ ఎ బిల్డర్. అతను ఏదో ఇల్లు కడుతున్నాడని కాదు, కానీ అతడు తన సొంత ఆత్మీయ జీవితము అనేటువంటి ఇల్లును కట్టుకుంటున్నాడు. వాక్యం వినడం ద్వారా జరిగేటువంటి పని, వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం కలగడం ద్వారా మనం కట్టుకోవడం ఆరంభిస్తాం. కట్టుకోవడం ఆరంభిస్తామంటే భౌతికమైన గృహం కాదు, ఆత్మ సంబంధమైన గృహంగా మారుటకు మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. వాక్యం ద్వారా కట్టుకునేటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. వాక్యం ద్వారా ఆత్మలో నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన పని జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ విషయాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో లేదో, మరి ఇల్లు పడిపోకుండా ఉంది, గాలి వచ్చింది, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, కానీ ఆ ఇల్లు నిలిచింది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇట్ వాస్ నాట్ ఫాలెన్. కానీ అదే సమయంలో కింద ఒక ఇంటిని గురించి రాయబడింది, సేమ్ గాలి, అదే గాలి, అదే వాన, లేకపోతే అదే తుఫానో, లేదా ఇంకేదని అనుకోండి, కానీ ఆ ఇల్లు కుప్ప కూలిపోయింది. అనగా ఇద్దరు నిర్మాణకులు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకుల్లాగా, మత్తయి సువార్త 25లాగా, మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి భాగంలో బుద్ధి కలిగినటువంటి నిర్మాణకుడు, బుద్ధి లేనటువంటి నిర్మాణకుడు, ఇద్దరు నిర్మాణకుల గురించి, ఇద్దరు బిల్డర్స్ను గురించిన ఉపమానం యేసు ప్రభు చెప్పాడు. అది కన్క్లూషన్ పార్ట్. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆ ఇల్లు లేకపోతే మొట్టమొదటి ఇల్లు పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లో చాలా కుటుంబాలు పతనం కావడానికి కారణం ఏంటి? చాలా కుటుంబాలు శిథిలావస్థకు రావడానికి కారణం ఏంటి? చాలా కుటుంబాలు, ఇంకా చెప్పాలంటే బూతు బంగ్లాలుగా మారడానికి కారణం ఏంటి? మేము నివసించేటువంటి ప్రాంతానికి ఒకవైపు వెళితే ఒక ఇంటిని నేను గమనించాను. ఆ ఇంటికి తలుపులు లేవు, కిటికీలు లేవు. ఆశ్చర్యపోయాను నేను, తలుపులు లేకుండా, కిటికీలు లేకుండా ఉన్న ఇల్లు ఏంటి అని ఎవరినో స్థానికులను విచారిస్తే, అది దెయ్యాల ఇల్లు సార్, లోపల దెయ్యాలు ఉన్నాయి, అందుకని వాళ్ళు దాన్ని మూసివేశారు అని చెప్పడం జరిగింది. నేను అడిగాను వాళ్ళని ఒక ప్రశ్న, ఇల్లు కడుతున్నప్పుడు కిటికీలు మూస్తున్నప్పుడు దెయ్యాలు చూస్తూ ఊరుకుంటాయా? ఆ కిటికీలు మూస్తున్నప్పుడు, దాన్ని క్లోజ్ చేస్తున్నప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయింటేమో కదా? లేదు, ఒక 6 దెయ్యాలు అక్కడే ఉంటాయి, అందుకని వాటిని బంధించి ఎక్కడికి పోనీయకుండా చేస్తున్నారు, అందుకని మూసేసి ఉన్నారు అని చెప్పారు. ఆ దెయ్యాల ఇల్లు చూసినప్పుడు ఆశ్చర్యమైంది. ఇది దెయ్యాల ఇల్లు అనే దానికన్నా ఈ ఆలోచననే దెయ్యాల ఆలోచన అంటాను నేను. దెయ్యముల బోధ అని వాక్యంలో ఉన్నట్టుగా దెయ్యాల ఆలోచన చూడండి. దెయ్యాలు, దురాత్మలు అనేవి భౌతికమనే కాదు, వాటిని బంధించినంత మాత్రాన, ఒక అడ్డుకట్ట కట్టినంత మాత్రాన, తలుపు మూసినంత మాత్రాన అవి ఉండేవి కాదు, అవి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం కలిగి ఉన్నవి. దాన్ని చెప్తాను, పునరుత్థానుడైనటువంటి ప్రభువు యూదుల భయము చేత శిష్యులందరూ తలుపులు వేసుకొని లేదా తలుపులు మూసుకొని ఉండగా ఒక ఆదివారం సాయంత్రమున ఆయన వారి మధ్యలో వచ్చి నిలిచిండి, లేదా నిలబడి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఎవరు తలుపు తీయలేదు, ఆయన తలుపు తట్టలేదు. ఇది ఎలా జరిగింది? ఎలా లోపలికి రాగలిగాడు? పునరుత్థానమైన తర్వాత ఆయన ఒక ప్రత్యేకమైన దేహాన్ని పొందుకున్నాడు.
ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, అలాగే దురాత్మలకు దేహము లేదు కనుక అవి భౌతికమైనటువంటి భవనాలు గోడలు వాటిని అడ్డుకోలేవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ మనక్కడ ఆ ఇల్లు పడిపోలేదు అని ప్రభువు చెప్తున్నాడు. ఆ ఇల్లు అంటే ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా విషయాలు ఆలోచిద్దాం. చదవండి మనం లేఖన భాగాలోంచి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ఇల్లు నిలవడానికి కారణం ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ 14వ వచనం, ఇక్కడ రాయబడిన మాట చూడండి, కొండ మీద కట్టబడినటువంటి పట్టణము మరుగై ఉండనేరదు. ఏంటి ఈ మాటకి ఇంటికి సంబంధం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఈ కొండ మీద కట్టబడిన పట్టణాన్ని గురించి ప్రభువు ప్రస్తావిస్తున్నాడు. ఈ పట్టణము ఏం పట్టణము అని మనం ఆలోచిస్తే ప్రభువు మనసులో ఉన్నటువంటి పట్టణం అదే 35వ వచనంలో రాయబడింది, మహారాజు పట్టణము అని చెప్పబడినటువంటి యెరూషలేము పట్టణము అనగా దావీదు పట్టణము అని చెప్పబడినటువంటి ఆ యెరూషలేమును గురించిన మాటే. అంటే అది కొండ మీద కట్టబడింది, సియోను కొండ మీద కట్టబడింది. ఈ కొండ మీద కట్టబడిన పట్టణములో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ పట్టణములో ఇళ్ళు మరుగై ఉండనేరవు, అవి అందరికీ కనిపించే అవకాశం ఉంది. కొండ లేకపోతే బండ మీద పునాది వేయబడిన పట్టణం కాబట్టి ఆ పట్టణము కదలకుండా స్థిరంగా ఉంది అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు లేకపోతే లేఖనాల్లో మనం కీర్తన గ్రంథంలో గమనిస్తే యెరూషలేము చుట్టూ ఎలాగో పర్వతాలు ఉన్నాయో అలాగే ప్రభువు తన బిడ్డల చుట్టూ ఉంటాడు అని రాయబడింది. దాని ద్వారా యెరూషలేము లేకపోతే స్థిరంగా ఉంది అనేటువంటి భావన మనకు అక్కడ కనిపిస్తుంది. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, మనం ఒక ఇంటిని గురించి మాట్లాడుకుంటున్నాం, అది పడిపోలేదు, కూలిపోలేదు, అది నాశనం కాలేదు, అది నిలిచి ఉంది. వానలు వచ్చాయి అని చెప్పుకుంటున్నప్పుడు మత్తయి సువార్తలోని 5వ అధ్యాయం 45వ వచనంలో దేవుడు వానలు కురిపిస్తాడు. వరుణ దేవుడు కాదు, కానీ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు. ఒకడు ఆయన్నే వరుణ దేవుడు అని మనం పిలుచుకోవచ్చు అంతవరకే, కానీ వరుణ దేవుడు అనేటువంటి ప్రత్యేకమైన దేవుడు లేడు. కనుక వర్షాలు ఆయన కురిపిస్తాడు, ఆయా సీజన్లకు తగ్గట్టుగా వర్షాకాలాన్ని ఋతువులను ఆయన కలుగు చేసినవే, లేకపోతే ఆయన ఆజ్ఞ ప్రకారము జరుగుతున్నవే. రెండో విషయం, వరదలు వచ్చాయి అని రాయబడింది. వరదలు వచ్చినప్పుడు వర్షం వచ్చింది, ఆ భవనము లేకపోతే ఆ ఇల్లు ఇంటికేం కాలేదు. కానీ వరదలు వచ్చినప్పుడు కొద్దిగా కదలిక జరిగింది. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది, శత్రువు వరదలాగా వెల్లువై వచ్చినప్పుడు. అది మన తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంది. ఇలా ఉంది, వెన్ ద ఎనిమీ కమ్స్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్, దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ లిఫ్ట్ అప్ ద బ్యానర్ అని రాయబడింది. అనగా శత్రువు లేకపోతే వైరి విరోధి వరదలాగా వచ్చినప్పుడు దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, అనగా పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని, ఆయన ఒక స్టాండర్డ్ని ఒక ధ్వజాన్ని పైకెత్తాడట. అనగా మన శత్రువుని వరదలాగా పోల్చాడు దేవుడు. శత్రువు పని ఏంటంటే వరదలాగా వచ్చి మనల్ని ఊడ్చుకొని పోవడమో లేకపోతే మనల్ని పడగొట్టిపోవడమే వారి పని. నీ జీవితంలో కూడా వరదలాగా సమస్యలు, వరదలాగా అనారోగ్యాలు, శత్రువు యొక్క దాడులు వచ్చినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీ భవనము స్థిరంగా నిలుస్తుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ రోజుల్లో సునామీ, 2000 సంవత్సరంలో సునామీ వచ్చింది, మొత్తం ఏమి లేకుండా నిర్మానుష్యంగా లేకపోతే నిర్జనమైన ప్రదేశంగా మార్చేసింది. పెద్ద పెద్ద భవనాలు కూడా ఆ రాక్షసి అలల దెబ్బకి కుప్పకూలిపోయినట్టుగా మనం దాని శిథిలాలను బట్టి లేదా తర్వాత వచ్చిన వార్తలను బట్టి మనం చూడగలిగాం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, తర్వాత తుఫాను లేకపోతే గాలి వచ్చింది, దాని మీద కొట్టింది, ఫైనల్గా అది కూలిపోయింది అని ఒక 2వ భవనం గురించి రాయబడింది. కానీ మొదటి భవనం చెక్కు చెదరకుండా ఉంది. నీ జీవితం కూడా చెక్కు చెదరని విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు కట్టుకున్నది స్థిరంగా ఉండాలి, నిలబడాలి. శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా, శత్రువు ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా నీ పని నిలిచి ఉండే పనిగా ఉండాలి. క్రైస్తవత్వం మీదకి ఎంతోమంది దాడులు చేశారు, క్రైస్తవత్వాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు లేకుండా పోయారు, కానీ క్రైస్తవత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను, లోకములో ఉన్నటువంటి నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయేమో, కానీ 2000 సంవత్సరాలుగా ఫెయిల్ కాకుండా ఉన్నటువంటి ఒక ఇజం ఉంది, దాని పేరు ఎవాంజలిజం. దేవునికి స్తోత్రం. నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం, లెనినిజం
లేకపోతే ఇంకా ఇటువంటివన్నీ కుప్పకూలిపోయినాయి. కానీ ఇప్పటికే 2000 సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతున్నటువంటి ఒకే ఒక ఇజం ఉంది. ఈ ఇజాలన్నీ కొట్టుకుని పోతాయి, లేకుండా పోతాయి, కానీ ఒక ఎవాంజలిజం మాత్రమే. దాని ఫలితంగా, ఎవాంజలిజం ఫలితంగా ఇంకొక ఇజం వచ్చింది, బ్యాప్టిజం. చూడండి, అనగా ఈ ఇజాలు మాత్రం, ఈ ఇజము మాత్రమే నిజం, కానీ మిగతా ఇజాలన్నీ నిజాలు కాదని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆ ఇల్లు నిలిచింది, ఆ ఇల్లు నిలబడింది అని ప్రభు చెప్పాడు. అనగా ఎవరిల్లది? అక్షరార్థమైన ఇల్లు కాదు, అలంకార రూపంగా చెప్పబడిన ఒక జీవితం, ఒక బుద్ధిమంతుని జీవితం నిలబడింది. ఒక వైజ్ మ్యాన్ యొక్క ఇల్లు నిలిచింది, ఒక ఫూలిష్ మ్యాన్ యొక్క ఇల్లు కూలిపోయింది. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, మనం ఇందాక చదువుకున్నాం మత్తయి సువార్త 5:14 మీరు చదువుకున్నాం. అనగా ఆ ఇల్లు పర్వతం మీద ఉంది, ఆ ఇల్లు కొండను బండగా లేకపోతే పునాదిగా చేసుకున్నది, ఆ ఇల్లు యెరూషలేములో ఉంది. అనగా ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇంటి అనుభవం ఏంటి అంటే ప్రభువు బిడ్డలతో సహవాసం, యెరూషలేములో ఉన్నటువంటి అనుభవం. యెషయాగ్రంథంలో 4:4 రాయబడింది, సియోనులో లేకపోతే యెరూషలేములో దాఖలైన వారికి ప్రతివానికి పరిశుద్ధుడు అనే పేరు ఉంటుందంట. సియోనులో లేకపోతే దైవ సన్నిధిలో యెరూషలేములో కనిపించగలిగి ఉండాలి. యెరూషలేము అనగానే అక్షరార్థంగా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళేసి వచ్చి మేము యెరూషలేములో ఉన్నాం కదా, మా ఆత్మీయ జీవితం నిలుస్తుంది అని భావించడం మనల్ని మనం మోసపుచ్చుకోవడం లాంటిదే. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం, ప్రభువు బిడ్డలతో సహవాసంలో, సహవాసపు అనుభవం ఉన్నటువంటి ఇల్లు నిలుస్తుంది. ఈ జీవితంలో ఇతర పరిశుద్ధులతో, తోటి క్రైస్తవులతో, సంఘ సభ్యులతో, సహోదరి సహోదరులతో సహవాసం ఉందా? ఉంటే నువ్వు నిలుస్తావు, లేదంటే నీ జీవితం కుప్పకూలిపోతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మత్తయి సువార్త 6:6 రాయబడింది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. నీవు గదిలోనికి వెళ్ళి, అనగా నీ ఇంట్లో ఒక గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థించు, రహస్యంగా ప్రార్థించు. రహస్యంగా ప్రార్థిస్తున్నప్పుడు రహస్యమందున్న తండ్రి, రహస్యమందు చూచు తండ్రి, నీకు ప్రతిఫలంగా నీకు ఏమైనా ఇస్తాడు, నీ మనవుల్ని తీరుస్తాడు. ఈ రహస్య ప్రార్థన ఎవరికి ఇష్టం లేదు? అందరికీ బహిరంగ ప్రార్థన కావాలి, అందరికీ వేదికలు కావాలి, అందరికీ మైకులు కావాలి. ఈ రోజుల్లో పరిస్థితి ఎవరు అండం లేదు, మమ్మల్ని వాడుకోండి, మాకు స్టేజ్ అవకాశాలు ఇవ్వండి, మమ్మల్ని మాకు స్పాన్సర్ చేయండి అంటున్నారు. కానీ లేదండి, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మేము కనిపించకపోయినా పర్లేదు. కనిపించకుండా అదృశ్యంగా జరిగేటువంటి ప్రార్థనా పరిచర్య అంటే మాత్రం ఎవరికి ఇష్టం లేదు. 10 మంది కనిపించి షైన్ అయ్యేటువంటి, లేకపోతే స్టార్లాగా కనిపించేటువంటి ప్రసంగ పరిచర్యను ప్రతివాడు ఇష్టపడుతున్నాడు. ప్రసంగ పరిచర్య మంచిదే, ప్రసంగ పరిచర్య తప్పనడం లేదు, కానీ దానికన్నా ప్రసంగ పరిచర్యకు బలాన్ని ఇచ్చేది ప్రార్థనా పరిచర్య. ప్రార్థనా పరిచర్యకు ప్రసంగ పరిచర్య బలం ఇవ్వదు, కానీ ప్రసంగ పరిచర్యకు సపోర్ట్ ఇచ్చేది, మంచి చేయూతనిచ్చేది ప్రార్థనా పరిచర్య. ప్రార్థన లేకపోతే ప్రసంగ పరిచర్య కుప్పకూలిపోయేటువంటి, పేక మేడల్లాగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. డిఎల్ మోడీ గారు అందుకనే, అయ్యా మీరెంత అద్భుతంగా ప్రసంగం చేస్తున్నారు, దాని వెనకాల కారణం ఏంటి, రహస్యం ఏంటి అన్నప్పుడు రండి అని అడిగిన వారిని వెనక్కి తీసుకుని పోయి ఇక్కడ వెనకాల ప్రార్థిస్తున్నటువంటి 50 మందిని చూపించాడు. ఒకవేళ నేను ఏదైనా అద్భుతమైన ప్రసంగం చేస్తుంటే, గొప్ప ప్రసంగం చేస్తుంటే, నా వాక్చాతుర్యమో నా జ్ఞానం కాదు, నా వెనుకాల ప్రార్థిస్తున్నవారు వీరిని బట్టి నేను నిలబడి ప్రసంగించగలుగుతున్నానని చెప్పాడు. అలాగైతే నా విషయంలో కూడా అంతే, నేను నిలబడి ఏవో 4 మాటలు చెప్తున్నానంటే నా నైపుణ్యమో నా అనుభవం కానే కాదు, దీని వెనకాల ప్రార్థిస్తున్నటువంటి సంఘం, దీని వెనకాల ప్రార్థిస్తున్న సహోదరి సహోదరులు ఉన్నారు. వీరందరూ ప్రార్థిస్తున్న ప్రతి వారికి నేను 2 చేతులు జోడించి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 కొరింథీ పత్రిక 1:10 రాయబడింది, ప్రార్థన అనేది గ్రేట్ హెల్ప్. ఈరోజు డబ్బులు ఇవ్వడం గొప్ప సహాయం అనుకుంటున్నారు, కానే కాదు, డబ్బులు 100,000 ఇచ్చినా అయిపోతాయి, కానీ ప్రార్థన సహాయం అతి ప్రాముఖ్యమైన సహాయం. కాబట్టి మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2వ విషయము, ఆ ఇల్లు నిలబడడానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో ప్రార్థన ఉంది. రహస్య గదిలో, అనగా ఒక ప్రత్యేకమైన ప్రార్థనా గది అనేటువంటి గదిని నిర్మించుకొని అక్కడ మీకు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయమని, ధ్యానం చేసుకోమని, మెడిటేషన్ చేసుకోమని, ఏదో తపస్సు చేసుకోమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. నేను మైసూర్లో 2000 సంవత్సరంలో ఉన్నప్పుడు అక్కడ ఒక అన్యుల గదిని లేకపోతే ఇంటిని రెంట్కి తీసుకున్నాం. అక్కడ చిన్న ఒక పూజా గది ఉంది, అన్యుల విగ్రహాలకు సంబంధించినటువంటి ఫోటోలు అన్నీ ఉన్నాయి. మేము వాటన్నిటి మీద పేపర్లు అతికించేసి ప్రతిరోజు ఆ చిన్న గదిలో నేను మాత్రం బట్టి, నేను ఇంకొకరు మాత్రం బట్టి ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని.
అంటే మన ప్రతి క్రైస్తవుల ఇండ్లలో బెడ్రూమ్ ఉంది, లేదా బాత్రూమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల డ్రాయింగ్ రూమ్స్, ఆ రూమ్స్, ఈ రూమ్స్ ఉన్నాయి. ఒక చిన్న ప్రార్థనా గది ఉంటే, ఇంకా ఒకవేళ మీ ఇండ్ల పైన ఒక చిన్న రూమ్ ఒకటి వేసుకొని మాబోటి దేవుజనులు వచ్చినప్పుడు అయ్యారండి మా ఇంట్లో కొంచెం కుచాబు రెస్ట్ తీసుకుందరు, కొద్దిగా ప్రార్థన చేస్తుందిరా అని చెప్తే ఎంత బాగుంటుంది, మీ కుటుంబం దీవించబడదా? ఆ రోజు గనురాలైనట్టు సునేమిరాలు చేసినట్టుగా భర్తతో మాట్లాడి తన ఇంటి మీద ఒక గదిని ఏర్పాటు చేసి దేవుజనుడి కోసం. ఈరోజు అటువంటి వాళ్ళు ఎక్కడున్నారండి? ఎంతసేపటికి దేవుజనుడి ఇంటికి వచ్చి దేవుజను ఇంటిలో ఆతిథ్యం పొంది వాళ్ళ ఆశ్రయం తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుజనునికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, దేవుజనునికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. రెండో విషయం, ఆ గదిలో లేకపోతే ఆ ఇంటిలో ప్రార్థన అనుభవం ఉంది కాబట్టి, అనగా ప్రార్థన అనుభవం ఉన్న ఇల్లు ఎన్ని పెను తుఫానులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని నిలబడగలదు. ప్రభు బిడ్డలతో సహవాసం ఉన్నటువంటి ఇల్లు అయితే అది కొండ మీద కట్టబడినటువంటి యెరూషలేము పట్టణములాగా లేకపోతే స్థిరంగా నిలబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ప్రభుతో లేకపోతే ప్రార్థించేటువంటి అనుభవం, ప్రభు సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి ఇల్లు ఎన్ని కష్టాలు నష్టాలైనా కానీ స్థిరంగా నిలబడుతుంది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనంలో రాయబడింది. 8 ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఒక ఇశ్రాయేలును ఉద్దేశించి, తన గ్రామానికి సంబంధించిన వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన సాక్ష్యం కాదు ఇది. ఒక వ్యక్తి యొక్క అన్యజనుడు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని లేకపోతే అతని యొక్క విశ్వాసాన్ని ప్రశంసిస్తున్న సందర్భం. యేసుకు మన విశ్వాసం కావాలి. యేసు మన నుంచి కోరుకునేది విశ్వాసం. మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ప్రార్థన కనుగొనునా, ఉపవాసం కనుగొనునా, తెల్లటి వస్త్రాలు ధరించుట కనుగొనునా, దశమభాగం కనుగొన్నా అని కాదు, కానీ విశ్వాసమును కనుగొనునా. కానీ విశ్వాసం అతి ప్రాముఖ్యమైనది. అతను విశ్వసించాడు. యేసు ప్రభు చెప్పాడు 8వ అధ్యాయము 6వ వచనంలో, నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి బాగు చేస్తానన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట, నువ్వు రావడానికి నా ఇల్లు యోగ్యమైనది కాదు. మై హౌస్ ఇస్ నాట్ వర్ది. మా ఇంట్లో పరిస్థితులు పరిశుద్ధమైన నీ రాకకు, పరిశుద్ధమైన నువ్వు ప్రవేశించడానికి అనుకూలంగా లేవు. కాబట్టి ఒక్క మంచి ఒక్క మాట మాత్రం సెలవు ప్రభువా, నా దాసుడు బాగైపోతాడు. తన దాసుణ్ణి, దాసుని ఇంటికి పంపించకుండా దాసుణ్ణి కూడా తన ఇంట్లో ఉంచుకొని, ఆ దాసుణ్ణి కుమారుడిగా భావించుకొని, ఆ దాసుడు మరణానికి సమీపమైపోతుంటే విలపించి ప్రభు దగ్గరికి వచ్చి, కుమారుని కోసం కాదు దాసుని పక్షాన దేవుని కుమారుని దగ్గరికి వచ్చిన వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగైతే దాసులు అనబడిన వారు మన కుటుంబంలోని సర్వెంట్స్ కోసం వాళ్ళ పక్షాన ఎవరు ప్రభు దగ్గరికి వస్తారు? ఈ వ్యక్తి యొక్క ఉదాహరణ చూడండి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇతనికి గ్రేట్ ఫెయిత్ ఉంది, గొప్ప విశ్వాసం ఉంది. ఇతనికున్న విశ్వాసం ఎవరికి లేదు? తన వెంట వచ్చు వారిని ఉద్దేశించి చెప్పాడు. అనగా తన వెంట వస్తున్నారు కానీ, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసును వెంబడిస్తున్నారు కానీ విశ్వాసాన్ని మాత్రం ఏమాత్రం పొందుకోలేకపోయారు. ఇనుప ముక్క అయస్కాంతంతో ఉన్నప్పుడు అయస్కాంతపు శక్తిని పొందుకుంటుంది, ఆకర్షించే శక్తిని పొందుకుంటుంది. కానీ యేసును వెంబడిస్తున్నటువంటి, విశ్వాసమునకు కర్తను వెంబడిస్తున్నటువంటి విశ్వాసులు అనబడిన శిష్యులకు ఏమాత్రం విశ్వాసం లేదు. అది విచారకరమైన విషయం. ఈ రోజుల్లో ప్రార్థన చేసి విశ్వాసులు పేరు మాత్రం విశ్వాసులే, కానీ జీవితాలు విశ్వాసుల జీవితాల్లాగా లేవు. పేరు విశ్వాసి, కానీ జీవితం మొత్తం అవిశ్వాసమే. వాళ్ళకి విశ్వాసి అనే పేరు కన్నా అవిశ్వాసి అనే పేరు చక్కగా సూట్ అవుతామో అనిపిస్తుంది నాకు. ఏదేమైనప్పటికీ మూడో విషయం మనం చూస్తున్నాం, అతని ఇంట్లో లేకపోతే అతని మనసులో, అతని ఒంట్లో ఒక స్ట్రాంగ్ ఫెయిత్ ఉంది. యేసు యొక్క మాట మీద ఆయనకు నమ్మకం ఉంది. నువ్వు రావాల్సిన నీ అక్షరార్థమైన నీ సాన్నిధ్యం యొక్క అవసరత లేదు. నువ్వు ఒక్క మాట పలికితే చాలు, నీ మాట ద్వారా స్వస్థత కలుగుతుంది. నీ మాట ద్వారా మరణానికి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి లేస్తాడు. నీ మాట ద్వారా ఏదో జరుగుతుంది. మాట మాత్రం సెలవిమ్మని అడిగాడు. ఈ మాట లేకపోతే ఆ వ్యక్తి చెప్పినట్టు, ఆ శతాధిపతి చెప్పినటువంటి ఈ మాట యేసును ఎంతగానో ఆశ్చర్యపరిచింది, యేసుకు ఎంతగానో ఆనందం కలుగు చేసింది. యేసుకు ఆనందం కలుగు చేయాలంటే, యేసుక్రీస్తుకు ఆనందం కలుగు చేయాలంటే మనం ఆయన్ని, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇష్టుడై ఉండుట అని కాదు, ఇష్టుడై ఉండుట అనే దానికి ఇంగ్లీష్ బైబిల్ టు ప్లీజ్ అని రాయబడింది. అనగా దాని అర్థం ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచుట అసాధ్యము. దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏవో కొన్ని పూలు, పండ్లు, కాయ, కర్పూరం, క్యాండిల్స్, తలనీరాలు సమర్పిస్తే ఆయన సంతోషపడే దేవుడు కాదండి.
ఆయన సంతోషపడేది నువ్వు విశ్వాసం కలిగిన వాడిగా ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు శరణు కోరితే ప్రభువా నీవే నాకు దిక్కు, నువ్వే నాకు సహాయం చేయాలి అని ఆయన్ను పట్టు వదవక లేకపోతే విడవక ఒక ఉడుం పట్టు పట్టినట్టుగా యాకోబులాగా యబోకురేవి దగ్గర మనం అలాగ ఉన్నట్లయితే ఆయన ఎంతగానో సంతోషపడతాడు. అది మనం గమనించాల్సిన విషయం. ఆ ఇల్లు పడిపోకుండా ఉంది, నీ కుటుంబం కూడా పడిపోకుండా ఉండాలంటే నీ జీవితంలో ఉండాల్సింది విశ్వాసపు అనుభవం ఉండాలి, విశ్వాసపు స్థాయి పెరగాలి. అల్ప విశ్వాసంతో అద్భుత కార్యాలు జరగవు. చాలాసార్లు నీకున్న అల్ప విశ్వాసం దాని ఏదో అధిక విశ్వాసం అన్నట్టుగా నీ అల్ప విశ్వాసాన్ని భూతద్వంలో చూసుకొని నాకు చాలా విశ్వాసం ఉందని నువ్వు మోసపోతున్నావేమో. దయచేసి ఈ మాటలు వింటున్నప్పుడు అట్టి మోసపూరితమైన అనుభవాల నుంచి బయటికి రావాల్సిందిగా నిన్ను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ మాటలు వింటున్నట్టు మీరు మీ ఇల్లు మీ జీవితం ఏదో ఒకరోజు వానలు వస్తాయి, ఏదో ఒకరోజు పెద్ద తుఫాను వస్తుంది, ఏదో ఒకరోజు వరదలు వస్తాయి, ఏదో ఒకరోజు ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఏదో ఒకరోజు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. నీ ఆత్మీయ జీవితం మీద దాడి చేసినప్పుడు పునాది మీద కట్టబడిన వాడివైతే, బండ మీద క్రీస్తు అనేటువంటి బండ మీద నిలిచిన వాడివైతే, పాపపు బురదలో నుంచి పైకి లాగబడిన వాడివైతే, క్రీస్తు అనేటు బండ మీద నీ అడుగులు నిలిస్తే నువ్వు స్థిరంగా ఉంటావు. లేదా నీ అందమైన బిల్డింగ్, లేదా రెండంతస్తుల బిల్డింగ్, మూడంతస్తుల బిల్డింగ్, ఎంతో ఆకర్షణీయంగా రంగులతో కూడుకున్న బిల్డింగ్ కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉంది, నువ్వు నష్టపోతావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆలోచించినట్టు విషయాలు యేసు ప్రభు చెప్పినట్టు మాట. ఇవన్నీ వచ్చినప్పటికీ, మూడు ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ నువ్వు నిలవాలి. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని సంఘాన్ని గురించి చెప్పాడు. అలాగైతే ఆత్మీయ జీవితం ఎదుట వానలు అనేటువంటి పాతాళ లోక ద్వారాలు, లేకపోతే వరదలు అనేటువంటి పాతాళ లోక ద్వారాలు, పెనుగాలి అనేటువంటి పాతాళ లోక ద్వారాలు, వ్యాధులు అనేటువంటి పాతాళ లోక ద్వారాలు నిలవనేరవు అని గుర్తు చేసుకోవాలి. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మన ఇల్లు నిలవాలంటే, మన కుటుంబం నిలవాలంటే, వీటన్నిటినీ అధిగమించి నిలవాలి అంటే, ఒకటి, మొట్టమొదటిగా ప్రభు బిడలతో సహవాసం మనం కలిగి ఉండాలి. రెండో విషయము ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం లేకపోతే, ప్రార్థన అనగానే ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, అన్నం తినేటప్పుడు ప్రార్థన, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన, ఇవన్నీ మనం భయముతో ఆచార సంబంధంగా చేస్తున్నాం. బయటికి పోతే ప్రమాదం జరుగుతుందేమో అని భయపడి, యాక్సిడెంట్ జరుగుతుందేమో అని భయపడి ప్రార్థన చేస్తున్నాం. రాత్రి పడుకుంటే ఎక్కడ పేడకల్లు వస్తాయేమో అని భయముతో మనం ప్రార్థన చేస్తున్నాం. భోజనం తింటే అజీర్ణం చేసి ఎక్కడ అనారోగ్యం వచ్చి సస్తామేమో అని భయపడి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ ప్రభువు మీద ప్రేమతో మనం చేయడం లేదు, ఆచారంగా మారి ఫార్మాలిటీ ప్రేయర్స్గా మారిపోయినాయి, మొక్కుబడితనంతో చేసేటువంటి ప్రార్థనలుగా మారిపోయినాయి. కానీ దేవుడు ఇవి కాదు మన నుంచి కోరుకునేది. ఆత్మ సంబంధంగా హృదయాన్ని కుమ్మరించుకొని చేసేటువంటి ప్రార్థనలు ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. రెండో విషయం మనం ఆలోచించాం, ప్రార్థన అనుభవం ఉన్నటువంటి ఇల్లు నిలుస్తుంది. ప్రార్థన అనుభవం లేకపోతే ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది. మూడో విషయం, విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, అధికమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, స్ట్రాంగ్ ఫెయిత్ కానీ ఉన్నట్లయితే, ఆ కుటుంబంలో అనారోగ్యం ఉన్నా కానీ అది తొలగిపోయే ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నీ జీవితంలో ఈ మాటలు వింటున్నప్పుడు, లేకపోతే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నీకు ఒక బలమైన విశ్వాసం కావాలి. పౌలు ఒక చోట ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకు అనిపించిన మాట, అనేక మంది ప్రసంగం వింటున్నారు కానీ ఒకరిని చూసినప్పుడు ఆయనకు అనిపించింది, వీడికి స్వస్థత పొందుకొనుటకు కావలసిన విశ్వాసం ఉందని గ్రహించాడు. వింటున్న అనేక మందిలో కూడా అటువంటి అనుభవం చూడలేదు ఆయన. ఒకళ్ళు కనిపించింది ఏదో మెరుపు, ఏదో ముఖంలో కనిపించింది. వెంటనే వాడితో చెప్పినట్టు మాట, వాడు చేయి పట్టుకొని ఆయనయ్యా లేచి నడవమని చెప్పాడు. వాడు అలాగే లేచి నడిచాడు. కాబట్టి అట హీలింగ్ కావలసినటువంటి ఫెయిత్తో, స్వస్థతకు, అద్భుతాలకు కావలసిన విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నీ ఇల్లు నిలవాలి, నీతిమంతుల ఇల్లు నిలవాలి, బుద్ధిమంతుడి యొక్క ఇల్లు నిలవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, నిలిచేటువంటి ఇల్లుగా. ఎన్ని పరిస్థితులు వచ్చినా, అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా నీ ఇల్లు ప్రభు బిడలతో సహవాసంతో, ప్రార్థన అనుభవంతో, అంతేకాకుండా విశ్వాసపు అనుభవంతో ముందుకు సాగినట్టయితే నిలుస్తావు. అలా నిలవడానికి ప్రభు నీకు తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైనట్టు వందనాలు తెలియజేస్తాను. మీరు ఉంటున్నటువంటి స్థలంలో కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగినటువంటి దేవ, నీ ఘనమైన నామమును బట్టి నీ కొందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సమయంలో నీ దాస్తుని నీ శిలో చోట్న మరుగుపరుచుకొని కొండ మీద ప్రసంగముల నుంచి అద్భుతమైనటువంటి మాటలు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బుద్ధిమంతుని యొక్క ఇల్లు నిలబడి ఉండాలి అంటే
మొట్టమొదటిగా అయా నీతో కలిసినటువంటి ప్రజలతో సహవాసం కలిగి జీవించాలని సెలవిస్తూ వచ్చారు. రెండవదిగా నాయన ప్రార్థన అనుభవము కలిగి ఉండాలని సెలవిస్తూ వచ్చారు. మూడవదిగా విశ్వాసములో నమ్మకంగా ఉండినట్లుగా ఉండాలని మీరు తెలియజేస్తూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ దాసుని మీరు మరుగుపరిచి బయలుపరచమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాల ద్వారా మీరు అందరూ బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మమ్మల్ని చూపించుకోవడానికో లేదంటే మా యొక్క పరిచర్య ప్రమోషన్స్ కోసమో కాదు, కానీ కనీసం దేవుని గురించి తెలియని కొంతమందికైనా దేవుణ్ణి పరిచయం చేయాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతున్నది. కనుక ఈ యొక్క కార్యక్రమాల గురించి మీరు ప్రార్థించండి. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనచ్చు, అదేవిధంగా దైవ దీవెనలు పొందాలని మీరు ఆశ కలిగినట్లయితే ప్రతి సోమవారం సాయంత్రం 6:30, ప్రతి బుధవారం సాయంత్రం 9:30, మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరందరూ వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. దయచేసి గమనించండి, వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వారు మిమ్మల్ని స్పందిస్తారు. కనుక దయచేసి వీటన్నింటిని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.